అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము భీమవరంలో ఉన్న జగనన్న కాలనీకి వచ్చాం. కానీ జగనన్న కాలనీ అంటే ఇంకా ఎంతో బాగుంటుంది, ఎంతో అందంగా ఉంటుంది అనుకున్నాం. కానీ ఇంత దరిద్రంగా నిష్ఠూరంగా ఉంటుందని మేము అసలు అనుకోలేదండి. ఇక్కడ పాపం ఇల్లులు కట్టుకుని అప్పులు చేసి ఇల్లులు కట్టుకుని వచ్చిన ఈ ఇక్కడ ఉన్న ప్రజలు ఎంతో బాధపడతారు. ఏడుతో మాట్లాడుతుంటే మాకు చాలా బాధేసిందండి. ఇప్పుడు మన జగన్ రెడ్డి గారు అంటున్నారు, ఏమంటున్నారంటే మేము ఆడపడుచులకు అండగా ఉంటాం, ఆడపడుచులు నా తోబుట్టులు, ఆడపడుచులు మా చెల్లెళ్ళు ఇయ్యని చెప్తున్నారు. కానీ ఇక్కడ వచ్చి ఒక్కసారి మన భీమవరం ఎమ్మెల్యే గారు కానీ ఉన్న నాయకులు కానీ ఒక్కసారి వచ్చి ఇక్కడ భీమవరం పరిస్థితి చూడమని చెప్పండి సార్. ఎందుకంటే ఎంత దరిద్రంగా ఉందంటే ఇక్కడ ఇల్లులు ఇచ్చారంటే ఎవరన్నా కాపురాలు చేయడానికి ఇస్తారు. ఇక్కడ ఆవులు గేదెల్ని కట్టడానికి ఇచ్చారు ఇక్కడ ఇల్లులు. పేళ్ళు ఆవులు పేళ్ళు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే పాపం ఒక ఆవిడ వర్షం వస్తుంటే నీళ్ళు కూడా లేవండి, వర్షం వస్తే నీళ్ళు పట్టుకుని వాళ్ళు బట్టలు దుక్కుని అయ్యే మళ్ళీ వాష్రూమ్ కూడా వేసుకోవడానికి ఉంచుకున్నారంటే నిజంగా చాలా దౌర్భాగ్యంగా ఉందండి. ఇప్పుడు మన సీఎం గారు మీటింగ్ పెడతాడు, ఈ జోగి రమేష్ గారు ఉంటాడు, ఆడు మాట్లాడతాడు చూడాలి. సీఎం గారిని ఇలా చూస్తాడు, ఈ అంటాడు ఈ అంటాడు. ఇంక ఇది తప్ప సీఎం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏమీ చేత కదని చెప్పి చెప్తున్నామండి. ముందు ఈ రోజా డైమండ్ రోజా గారు ఉన్నారు కదా, ఆవిడ వస్తుంది మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ మూడు పిల్లలు అంటుంది. మూడు పిల్లల్లో 30 పిల్లలు నీకెందుకమ్మా, నువ్వు నీకు ఇచ్చిన శాఖ ఏంటి, నువ్వు మాట్లాడే మాట్లాడి ముందు నువ్వు ఇచ్చే శాఖ మీద నువ్వు అవగాహన తెచ్చుకుని నువ్వు దాని మీద మాట్లాడు. మాట్లాడితే వచ్చి పవన్ కళ్యాణ్ 3 పిల్లలు అంటావు, 30 పిల్లలు అంటావు, నీకెందుకురా, జాగ్రత్తగా నీ పన్ను చూసుకోరా బంగారం.